హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టోరీస్ నేను మీ కీర్తన నేను చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ బెల్లైకన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం రెస్టారెంట్ టేస్ట్తో ఎగ్ బిర్యానీని ఎలా రెడీ చేసుకోవచ్చో చూద్దామండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది వీడియో వరకు స్కిప్ చేయకుండా చూడండి వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా పొడుగ్గా తరుక్కున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ని స్లో ఫ్లేమ్లోనే ఉంచి స్లోగా ఇలా కలుపుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఈ జీడిపప్పు పలుకులు లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ముందుగా ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ క్వాంటిటీ మీ ఇష్టం అండి మీకు సరిపడా ఎగ్స్ని యాడ్ చేసుకోండి ఎగ్స్కి సరిపడా మసాలా కోసం కొద్దిగా కారం చిటికెడు పసుపు చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలని ఎగ్స్కి పట్టేలాగా లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుకుంటూ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరా రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు నిండా సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచి టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా చిట్కడి పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో నెక్స్ట్ మనం బిర్యానీకి సరిపడా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారంని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఆనియన్స్కి పట్టేలాగా స్లోగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగుని యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి పెరుగు ఫ్రై అయిన తర్వాత బిర్యానీకి సరిపడా గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి టూ మినిట్స్ మూత పెట్టి మగించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేను ముందుగా ఉప్పు యాడ్ చేసుకోవడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక కట్ట సన్నగా తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి తర్వాత ఐదారు పచ్చిమిర్చిని మధ్యలో చీల్చుకొని యాడ్ చేసుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ రెడీ అయినట్టే తర్వాత రైస్ ఉడికించుకోవడానికి మనం ఒక గిన్నెలో వన్ లీటర్ వరకు వాటర్ని తీసుకోవాలి వాటర్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మసాలా దినుసులు మూడు ఇలాచి నాలుగు లవంగాలు నాలుగు దాచిన చెక్క నాలుగు బిర్యానీ ఆకులను యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరాని యాడ్ చేసుకోవాలి రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా బాస్మతి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇలా రైస్ మనకు మరీ మెత్తగా కుక్ అవ్వకుండా కుక్ చేసుకొని రైస్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఒక మద్దమైన వెడల్పాటి గిన్నె తీసుకొని అడుగు భాగం నెయ్యిని పూసుకోవాలి ఇలా నెయ్యిని పూసుకోవడం వల్ల అడుగు అనేది మనకు మాడకుండా ఉంటుంది ముందుగా మనం పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని వన్ లేయర్ కింద పరచుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా జీడిపప్పుని ఇలా పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకు తినేటప్పుడు మధ్య మధ్యలో తాగుతూ చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఫ్లేవర్ కోసం కాస్త పుదీనా కొత్తిమీరని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని మధ్యలో పెట్టుకోవాలి దాని తర్వాత మనం ముందుగా బిర్యానీ కోసం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని మిడిలో అక్కడక్కడ వేసుకుంటూ అలా పర్చుకోవాలి ఇలాగే మనం మొత్తం బాస్మతి అన్నం ఇంకా మిగిలిన గుడ్లు కర్రీని లేయర్స్ కిందగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నేను మిగిలిన అన్నం ఇంకా ఎగ్స్ని త్రీ లేయర్స్ కిందగా వేసుకున్నాను ఇలా పైన లాస్ట్ లేయర్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పు పువీనా ఆనియన్స్ ఫ్లేవర్ మనకి మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది ఇలా చివరగా మనం పైన టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టి స్టవ్ మీద లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకుంటాను అండ్ బాయ్